నాకు పిచ్చ పిచ్చను మానాలా దిక్క అన్నావుగా ఇప్పుడు చెప్తానే ఎవరిది పిచ్చో ఎవరి పిచ్చి నమ్మకాలో పిచ్చిగా నువ్వు నమ్మితే ఎంత పచ్చిగా మోసం చేయాలని ఆలోచించి చూశాడు వీళ్ళని నీ ముందు నిలబెట్టి అతని నోటంటే అతని మోసం ఏంటో చెప్పిస్తా ఎంత గొప్పగా నువ్వు ఆరాధించావో అంత తెలివిగా నీకు ఎంత అన్యాయం చేయాలని చూశాడో తేలుస్తా మేమేం ద్రోహం చేశామని ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడో కక్కిస్తా ధరణి నాది అనుమానం ఉన్నావు నిందన్నావు కానీ నేను నిజం ఆదిత్యే అన్ని అబద్ధాలు చెప్పాడు తీసుకొస్తున్నానే సాక్ష్యాలను తీసుకొస్తున్నాను ఇప్పుడు ఎలా తప్పుకుంటాడో ఏం చెప్పి మళ్ళీ మోసం చేయాలని చూస్తాడో చూస్తాను ఆదిత్య నా కళ్ళ ముందే నా బిడ్డను అన్యాయం చేయాలని చూశావు నీ బిడ్డను ఎదురుగా నిలబెట్టి నీ తప్పు నలుగురిలో రుజువు చేసి నీ సంగతి బయటపెట్టి జనం చేత చీకొట్టిస్తాను మేమిప్పుడు అక్కడికి వెళ్తే ఆదిత్య గారు ఇంతకాలం దాచిన రహస్యం మొత్తం బట్టబయలవుతుంది ఆ పెళ్లి ఆగిపోతుంది ఆదిత్య గారికి అన్యాయం జరుగుతుంది మమ్మల్ని ఇవిడ తీసుకొస్తుందని ఆదిత్య గారికి తెలియచేయాలి ముందుగా మ్యాటర్ తెలిస్తే ఏదో ఉపాయం ఆలోచించుకోగలుగుతారు నలుగురిలో నవ్వుల పాలు కాకుండా అందరికీ నచ్చ చెప్పగలుగుతారు లేకపోతే వారి పరువు పోతుంది ఎలా వారికి చెప్పాలి ఏదైతే అదవుతుంది నలుగురిలో నవ్వుల పాలు కాకుండా అందరికీ నచ్చ చెప్పగలుగుతారు లేకపోతే వారి పరువు పోతుంది ఎలా వారికి చెప్పాలి ఏదైతే అదవుతుంది ఏంటి ఎవరికి ఫోను ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూస్తున్నావా నీకు విషయం మొత్తం తెలుసన్నమాట ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇవ్వ ఫోన్ ఏంటి ఇవిడ ఇలా మాట్లాడుతుంది అంటే మమ్మల్ని పెళ్లికి తీసుకుపోతున్నట్టు లేదు ఈవిడ మనసులో ఇంకేదో ఉంది ఇప్పుడు ఎలా భగవంతుడా నువ్వే కాపాడాలి బాబు కాస్త స్పీడ్గా పోని ఈవిడ స్పీడ్ చూస్తుంటే తను ఖచ్చితంగా ఏదో చేయాలని మమ్మల్ని తీసుకెళ్తుంది ఇంత మోసగాడనుకోలేదు ఆదిత్య ఇంత కథ తన వెనకాల దాచుకొని ధరణినైతే పేదింటి పిల్ల పడుంటుందనే దుర్మార్గంతోనే నాకు ఆపరేషన్ చేయించి ప్రాణదానం చేసిన వాడలా ధరణి దగ్గర మంచిదనం తగ్గించుకున్నాడు దాని చెల్లెళ్ల ఫీజులు కట్టింది అది అణిగిమణిగి ఉంటుందనే చేసుంటాడు అందుకే దానికి అన్ని పరీక్షలు పెట్టారు రాజవంశం రాజవంశం అంటూ వాళ్ళ రహస్యాలు బయటపడకుండా మమ్మల్ని ఏమార్చారు స్వామీజీ మాట నిజమైంది నా అనుమానం కరెక్ట్ అయింది పిచ్చి పిల్ల అది నన్ను తప్పుగా అనుకుంది గాని ఈయన గారి తప్పుడుతనం గ్రహించలేకపోయింది తెలివైన అమాయకురాలను గ్రహించే ఇలా బుట్టలు వేసుకున్నాడు తన చరిత్ర రాజులందరికీ తెలుసు కాబట్టే ధరణి కోసం నా గుమ్మం ముందు వేలాడాడు పైగా ప్రేమ అనే పేరు దానికి తగిలించాడు మోసగాడి మాటలు పూర్తిగా నమ్మి నన్ను నీకేం తెలీదు కడిగిన ముత్యం అంటూ పుచ్చు ముత్యాన్ని నెత్తిన పెట్టుకోబోతోంది
ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఆపు తీరుతాను. దానికి వచ్చిన పెళ్లి సంబంధాలు ఎందుకే చెడగొట్టుంటాడు? అయ్యా, కన్యాదాతలు వచ్చి అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. బాబు మంగళ వాయిద్యాలు వాయించండి. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం, గత చరితలు చూడని శుభ తరుణం, అమృత హృదయమే వేడుకగా, అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం. ఎంత గుండెలు తీసిన పంటు, పైగా భవిష్యత్ ధరణికి ఏమవుతుందో నాకు అదే అవుతుందని డొంక తిరుగుడు సమాధానాలు చెప్తాడా? ఇప్పుడు అదే సమాధానాలు ప్రమాణం చేసి చెప్పమనాలి. ఎలా దాటిస్తాడో, ఎలా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో తేలుస్తాను. ఈవిడ నా దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది అంటే ఇందులో ఇంత మతలబ్ ఉంది. ఈ విషయం ఆదిత్య గారికి ఎలా చెప్పేది? చాలా థాంక్స్ అమ్మమ్మా. అమ్మమ్మ ఏంటి అమ్మమ్మ? పెద్దాలని అమ్మమ్మ నానమ్మ అనాలని సురభి చెప్పింది. చెప్తే చెప్పింది కానీ నన్ను అలా పిలవకు. మరి ఏమని పిలవాలి? నువ్వు నన్ను పిలవాల్సిన పనేం లేదు. థాంక్స్ చెప్పాలి కదా. థాంక్స్ దేనికి? మా ఫ్రెండ్ పెళ్లి చూడకుండా ఊటీ వెళ్ళాల్సి వస్తుంది అని ఫీల్ అయ్యా. అందుకని థాంక్స్ చెప్తావా? కాదు, నువ్వు వచ్చి తీసుకెళ్తున్నావుగా చక్కగా పెళ్లి చూడొచ్చు అని, అందుకు థాంక్స్ చెప్పాను. నీకు పెళ్లి చూపించడానికి తీసుకెళ్ళడం లేదే, నిన్ను అడ్డం పెట్టి పెళ్లి ఆపడానికి తీసుకెళ్తున్నా. పెళ్లి కొడుకు ఎవరు? వెళ్తున్నా కదా, ఎవరో నువ్వే చూద్దు గాని. నీ ఆదేనే ఆ పెళ్లి కొడుకు. అమ్మేంటి కరెక్ట్ టైంలో లేకుండా పోయింది? అయిపోయింది, ఇంకే ఉంది. ఈ ముసలిది ఎప్పుడు వచ్చినా సరే ఆపేయచ్చు. ఎవరో చెప్పొచ్చుగా. ముందే చెప్తే అంత బాగుండదు. సడన్ గా చూస్తే ఆనందపడచ్చు, ఆశ్చర్యపడచ్చు. ఈవిడ మాటల వెనుక చాలా ఉంది. పెళ్లికి బాజాలు ఉన్నాయా? హా, నువ్వు రాగానే పెద్దగా వాయించమని చెప్తాలే. స్వీట్స్ ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయి. హాట్ కూడా ఉంది. ఐస్ క్రీమ్లు? ఏయ్, విసిగించుకో. అన్నీ ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నేను మహారాణిని తెలుసా? ఆ, ముందు తెలీదు, ఈ మధ్య తెలిసింది. నువ్వు నిజంగానే మహారాణివే. బహుశా మాట్లాడకుండా కూర్చో. పెళ్ళికి వెళ్ళేటప్పుడు మాట్లాడకూడదా? వెళ్ళాక మాట్లాడదు గానీ సైలెంట్గా కూర్చో. ఇదిగో బాబు, త్వరగా పోని. అయ్యా, ఆదిత్య గారు, అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి. అమ్మా, మీరు కూడా అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి. తచ్చయ్యో రావురుడి మహేఘాతం యజ్ఞాయఘాతం విఘ్నపదే. త్వరగా పోనివయ్యా,
ఇలా అయితే పెళ్లికి బదులు బార్సాలకి అటెండ్ అవుతాం. అవతల ముహూర్తం టైం కావస్తుంది, త్వరగా పోని. ఇంకాస్త స్పీడ్గా వెళ్ళవయ్యా. ఇంతకంటే స్పీడ్గా వెళ్ళదమ్మా. అంతా నాకు తగ్గట్టే ఉంది, త్వరగా పోని. పెళ్లి చేసుకుంటా అట్ట పెళ్ళి. కొంపలు కూర్చే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకో, ఆడుకోవడానికి నా కూతురు బతికే కావాల్సి వచ్చిందా? అదంతగా నమ్మితే మోసం చేయడానికి మనసు ఎలా వచ్చిందా? మనసు ఉన్నవాడైతే ఇలా ఎందుకు చేస్తాడులే. భగవంతుడా, ఇలా అయినా ఆదిత్య గారు పెళ్లి జరిగేలా చూడు. మంచి మనసున్న మనిషికి ఏ అన్యాయం జరగకుండా చూడు. ఐసాంటి పెళ్లిలో బాగా ఎంజాయ్ చేయాలి. అమ్మా, ఆ మంగళసూత్రాలు తీసుకెళ్లి పెద్దల ఆశీర్వాదం చేసి తీసుకురండి. అమ్మేది, నేను తన మాట వినలేదని అలిగినట్టుంది. ఎక్కడే కనపడ్డం లేదు. బాబు, మాంగళ్య ధారణ గావించండి. బాబు, గట్టి మేళం వాయించండి. సర్వనాశనమైంది. ఆ ముసలోవుడు నన్ను మోసం చేసింది. కూతురు భోగభాగ్యాలతో తోగడమే చూసుకుంది. ఎంతో ఊహించా, భ్రమపడ్డా. నా పిచ్చితనం కాకపోతే ఏ తల్లైనా కూతురు సుఖ సంతోషలే కదా కోరుకునేది. దీని బతుక్కి ఇంత స్టేటస్ ఉన్న మొగుడొస్తాడా? అందుకే అడ్జస్ట్ అయి ఉంటుంది. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అది ఇది అని మాట్లాడేవాళ్ళు కదా, ఇప్పుడు మారిపోయి ఉంటుంది. పెళ్లికి అడ్డుపడుతుంది అనుకున్నా, ఎంత కోపం నటించింది, ఎంత బాగా మోసం చేసింది. బాబు, దండలు మార్చుకోండి. ఆదిత్య గారు, నవదంపతులు ఇద్దరు తాళంబ్రాలు పోసుకోండి. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరు.
చరి తల పొలము తగ తడిపిన తుండరి జలతాను అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని పది మంది చిత్రలేయండి అమ్మా, ఈ బిందులో ఉంగరం వేశాను, దాన్ని మీ ఇద్దరిలో ఎవరు ముందు తీస్తారో చూద్దాం. ఆదిత్య గారు, మీరు గెలవాలి. ఆ తీయండి బాబా. వదిన, నువ్వే తీయాలి ఫస్ట్. కమ్ ఆన్ బాబా, నువ్వే తీయాలి ఫస్ట్. ధరణి, నువ్వే తీ. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులు. వదిలేది లేదు, మా బాబు అమ్మడు బాబా. తీ బాబా. చాలని ఆ పీట సన్నగా ఉంటుంది, అది సత్తుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. మొదటిసారి అమ్మాయి గెలిచింది, మళ్ళీ వేస్తున్నాను. ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆ తీయండి. తెలుగు వారి పెళ్లి ఇలపై కూటమే, మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగు వారి పెళ్లి. ఆహా, ఆదిత్య వర్మ గారు గెలిచారు. అమ్మాయి చిటికిన వేలు పట్టుకొని అగ్ని చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. దీన్నే సప్తపది అంటారు.